నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వీఫన్ ఇచ్చిన మా తెనాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఆడపిల్లలకి ఏ చదువు బెటర్. నాకు తెలిసిన ఒక కోర్స్ ఉందండి, దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తానండి. ఎవరైనా సరే చదువు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజనీరింగ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే 5వ క్లాస్ లాగా అయిపోయింది. నేను చెప్పినట్టుగా కనుక మీరు ఈ కోర్స్ సిఏ అనేది ఒకటి తీసుకోవటం వల్ల మీకు ఎంత ఉపయోగం అని క్లారిఫికేషన్ ఇస్తా. మీలో ఎవరైనా సరే వ్యాపారస్తులైనా, లేకపోతే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నా, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా సరే కంపల్సరీగా సిఏ తీసుకోండి. సిఏ తీసుకోవటం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి, చెప్తానండి. మెయిన్ ఆడపిల్లలకి, లేడీస్కి చాలా ఉపయోగం. ఇప్పుడు లేడీస్ మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీగా హస్బెండ్ చేతిలోనే ఉంటారు, తప్పదు ఇంకా. అంటే వాళ్ళు జాబ్ చేయమంటే జాబ్ చేయాలి, మానేయమంటే మానేయాలి. అంటే ఇన్నాళ్ళు చేసిన చదువు అంతా మీకు వేస్ట్ అయిపోతుందిగా. అదే కనుక సిఏ చదివారనుకోండి, బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసినారనుకోండి, హస్బెండ్కి ఉపయోగపడతారు. జాబ్ చేసుకోమన్నారనుకోండి, జాబ్ చేసుకోవచ్చు. వ్యాపారస్తులు కాదు వాళ్ళు, జాబు చేస్తున్నారు, ఇంట్లో ఉన్నారు, ఇంటికి వచ్చి సంతకం పెట్టించుకెళ్ళిన మీకు డబ్బులు వస్తాయి, ఇంట్లో ఉండి కూడా చూడవచ్చు. అంటే మీకు ఆప్షన్ 3-4 రకాలుగా ఉంటుంది. లేడీస్కి చాలా ఉపయోగంగా ఉంటుంది, ఎందుకంటే మీకు ఓపిక ఎక్కువ, లేడీస్కి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండిద్ది, మ్యాథ్స్ కానీ కూడికలు లెక్కలు బాగా చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటే కనుక శ్రద్ధ ఉండిద్ది, మీ తప్పులు పోవు, అలాంటి వాళ్ళు సిఏలను ఎక్కువగా వస్తారు. రెండవది, సిఏలో పెద్ద అందరూ చెప్పినంత కష్టం కూడా ఉండదండి. ఎలా, ఎప్పుడు కష్టం అంటే వర్క్ మొత్తం పేర పెట్టుకుంటే కష్టం, ఏ రోజు వర్క్ ఆ రోజు టైం టేబుల్ ప్రకారం కనుక మీరు ఒక్క ఎక్కువ కష్టం కూడా లేదండి. మ్యాక్సిమం మీరు సరిగా చదివితే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలండి, 2 సంవత్సరాలు ఎంఈసీ తీసుకోండి. ఎంఈసీ తీసుకున్న తర్వాత సిపిటీ ఎంట్రన్స్ రాస్తారు, అది మ్యాక్సిమం ఎంఈసీ తీసుకున్న వాళ్ళకి 3 నెలల్లోనే సిపిటీ అయిపోయింది. ఆ 3 నెలల సిపిటీ అయిపోయిన తర్వాత సిఏ ఎంటర్ మళ్ళీ 1 ఇయర్కి ఉండిద్ది. అంటే సిఏ గురించి సంవత్సరం 3 నెలల పాటు చదివితే మీకు దాదాపుగా పూర్తి అయిపోయింది. అక్కడి నుంచి ఆర్టికల్షిప్ 3.5 ఇయర్స్ ఆర్టికల్షిప్ ఉండిద్ది, ఒక 6 నెలలు ఫైనల్గా చదువుకుంటారు అనుకోండి. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఆర్టికల్షిప్లో కూడా మీలో టాలెంట్ ఉంటే శాలరీ కూడా వచ్చింది. ఎవరైనా సరే తెనాలి, గుంటూరు, విజయవాడలో సిఏ ఎంటర్ అయిపోయి ఆర్టికల్షిప్ చేద్దాం అనుకునే వాళ్ళు మా దగ్గరికి వస్తే మీ జాబు ఇచ్చి శాలరీ ఇచ్చి మా ఆర్టర్ గారి దగ్గర కూడా సర్టిఫికెట్ కూడా ఇస్తాం, మా ఆర్టర్ గారి దగ్గర అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు అంటే చదువుకుంటా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇంకొకటి, ఒకవేళ మీరు సిఏలో చేరారు, చదవలేకపోయారు, నిరుత్సాహ పడవద్దు. అసలు సిఏ కోర్సు ఎలాంటిది అంటే అండి, 100 రూపాయల నోట్ల కట్టలాంటిది. సపోజ్ 10 నోట్లు లెక్కేశారు, 90 నోట్లు లెక్కలేకపోయారు, ఈ 10 నోట్లు మీకు ఉపయోగపడతాయి. మీరు ఎన్ని లెక్కేస్తే అని చెప్పారనుకోండి, డబ్బులు కట్ట 10 నోట్లు లెక్కేస్తే 10 నోట్లు మీ చేతిలో ఉన్నాయనుకోండి, 90 నోట్లు ఇక్కడ ఉన్నాయి, 10 నోట్లు ఉపయోగపడ్డట్టే. అదే మిగతా కోర్సులన్నీ కూడా 2000 రూపాయల నోట్ లాంటిది, సాధిస్తే 2000 సాధించాలి 2000 నోటు, లేకపోతే అసలు రాదు. ఇది అట్లా కాదు, మీ పాయింట్ అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఎంత చదివినా లాభమే, ఒక్కరోజు చదివినా లాభమే, కనీసం ఇంట్లో లెక్కలు వేసుకోవటానికైనా మీకు ఉపయోగపడింది. మీరు చదవలేక పాస్ కాలేదు, మీకు నాలెడ్జ్ వచ్చింది. మిగతా కోర్సులు ఏ చదివి ఉపయోగపడవు, లైఫ్ స్టైల్లో ఉపయోగపడవు. సిఏ కోర్సు బాగా సిఏ, సిఎంఎస్, సిఎస్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్లో కూడా ఉపయోగపడతాయి, మీకు జీవితంలో ఎదగడానికి పనికొస్తాయి. మీకు మీరు తప్పినా కూడా, క్వాలిఫై అవ్వకపోయినా సరే మీకు లైఫ్ స్టైల్లో ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. మీరు అకౌంటెంట్గా కూడా నెట్కు రాగచ్చు, మీకు అకౌంట్ నాలెడ్జ్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళకి కూడా, జిఎస్టీ పాన్ కార్డులు వచ్చిన తర్వాత ఆడిటర్ల మీద ఎక్కువ విలువ వచ్చింది, వాళ్ళు కూడా వాంటింగ్ ఉంది. మీరు ఆడిటర్ కాకపోయినా మీరు ఎప్పుడైతే ఇదంతా నేర్చుకుంటారో ప్రాక్టికల్గా కూడా మీకు ఉపయోగమే, ఆ వర్క్ చేయొచ్చు. క్వాలిఫై అయితే సంతకం పెడతారు, క్వాలిఫై అవ్వకపోతే వర్క్ చేస్తారు. ఏదైనా టాలెంట్, ఎంత టాలెంట్, 1 నెల చదివినా టాలెంటేనండి సిఏ, అంత గొప్పది అన్నమాట సిఏ. అవకాశం ఉంటే సిఏ తీసుకోండి. దీని గురించి ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తెలియజేస్తాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం.